పెట్టుకుని మీలో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి, అది కూడా పార్లమెంట్ లో ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ రోజు బీజేపీ నాయకులు పట్టుబట్టిందనికే ఇచ్చారు, కానీ ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ లో వీరు కాదన్నారు కాబట్టి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ప్రత్యేక హోదాలో వచ్చే అన్ని విషయాలు మేము కన్సిడర్ చేశాం, అన్ని యథావిధిగా ఇస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే దానికోసం నేను ఒప్పుకున్నాను. అన్ని విషయాలు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా అయినా ప్రత్యేక ప్యాకేజ్ అయినా రెండు ఒకటి అయినప్పుడు పెద్ద వ్యత్యాసం లేనప్పుడు మనం పేరు కోసం పోరాడడం కంటే మన పని చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో దీనికి నేను ఒప్పుకుంటే నా మీద విమర్శించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఒకటే నాకు ఎవరిని చూసినా నాకు భయం లేదు, భయపడవలసిన అవసరం అంతకంటే లేదు, ఎప్పుడూ భయం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప, భావి తరాల మీ ప్రయోజనాలు తప్ప నాకు వేరే లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలాసార్లు అడిగాను, ఒక విషయం అడిగాను, ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకున్నాను. ఈ ప్రత్యేక ప్యాకేజ్ రాని విషయాలు ఏమున్నాయి? ప్రత్యేక హోదా వస్తే ఏముందో చెప్పంటే ఒక్కరు కూడా మాట్లాడరు. ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ అంటున్నారు. నేను అడిగాను ఏ రూల్ కింద వచ్చో చూపేయమన్నాను, ఎక్కడ జీవో ఉందో చూపేయమన్నాను. నేనే పోరాడతా, నేనే ముందుంటా, మీరు చూపేయమంటే దానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. స్టూడెంట్స్ మీరు కూడా రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు కూడా ప్రత్యేక ప్యాకేజీకి చట్ట భద్రత ఇవ్వకపోతే తప్పకుండా పోరాడతా, దాంట్లో